దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడిపందెలు కానీ జంతు హింసను కానీ అదేవిధంగా జోధుమను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రం అనేటువంటి కుకట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరీ ముఖ్యంగా కుగట శాస్త్రం ప్రకారం మన ఛానల్లో ఏ కలర్ కోళ్ళు విన్ అవుతాయి అదేవిధంగా ఏ కలర్ కోళ్ళు లాస్ అవుతాయని ప్రతిరోజు క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా మనమైతే వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది మన ఛానల్ మోడసారి చూస్తున్నవారు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లెక్క నొప్పి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందరికంటే ముందుగా మన సబ్స్క్రైబర్స్ మన మిత్రులు మన వీడియోస్ని చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిక కలర్ ఐడెంటిఫికేషన్ కలర్ ఐడెంటిఫికేషన్ కనుక ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే మనం అంత పర్ఫెక్ట్గా విజయం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి మీరు మీలో ఒకవేళ ఎవరైనా కొత్త వారు ఉన్నట్లయితే తెలియనివారు కలర్ ఐడెంటిఫికేషన్ తెలియని వారు ఉన్నట్లయితే నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కలర్ ఎలా కలర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని వీడియోస్ చేసి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ పార్ట్ వన్ అదే విధంగా పార్ట్ టూలుగా మనమైతే కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోస్ చేయడం జరిగింది మీలో ఎవరైనా సరే కొత్త వారు తెలియనివారు కలర్ ఐడెంటిఫికేషన్ తెలుసుకోవాలి అనుకున్న వారు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు చూడవచ్చు మరి ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మొదలజామ్ అనేది కొనసాగడం జరిగింది ఫ్రెండ్స్ మరి మొదటిజామ్ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయ అవకాశాలు ఉన్నటువంటి రంగు మనం అదే అదేవిధంగా చూపులకి విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగు వచ్చేసి ఈ ఎర్రనెమలి పింగల ఫ్రెండ్స్ ఈ ఎర్ర నెమలి పింగలని ఈ సమయంలో మనం ముసుగుదెబలాడగా పెట్టుకొని విజయం అనేది చాలా సునాసంగా సాధించవచ్చు మరి ఒక ఓన్లీ చూపులకు మాత్రమే చూపులకు మాత్రమే గెలిచే రంగులు కానీ ఒకసారి చూసుకున్నట్లయితే నెమలి పింగల దేగపింగల ఎర్రబొట్ల సీతువ నెమలి కిక్కెర శుద్ధ నెమలి పసిమి గల సీతువ ఇవి సమయంలో అవకాశాలు ఉన్నటువంటి రంగులు మరి ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి కోడి కాకి డేగ చింతపండు డేగా కోడి కాకి శుద్ధ కాకి నలుపు మించిన డేగా ఇవి సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు ఈ సమయంలో గెలుపొందే రంగులు అదేవిధంగా ఓడిపోయే రంగులు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరైతే కలర్ రెంటిఫికేషన్ కరెక్ట్గా చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు రెండో జాం అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి రెండో జామ్ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగు అదేవిధంగా మనం ముసుగుదాగా పెట్టుకొని చాలా సునాయాసంగా ఈజీగా విజినెన్స్ సాధించడానికి అవకాశం ఉన్నటువంటి రంగు వచ్చేసి కోల్ డాగ ఫ్రెండ్స్ ఈ కోడి డాగ రంగుని ఈ సమయంలో మనం ముసుగుదడిగా పెట్టుకోవచ్చు మరి చూపులకి ఓన్లీ చూపులకి గెలిచే ముఖ్యమైన రంగులను ఒకసారి చూసినట్లయితే కోడి ఎర్రమేల శుద్ధడేగ కోడి ఎర్రనెమలి ఎర్ర అబ్రాసు కోడి రసింగి డేగా ఫ్రెండ్స్ ఇవి సమయంలో ఖచ్చితంగా విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంది వీటిని మీరు ఓటమి రంగులు సెలెక్ట్ చేసుకుని కనుక పెట్టుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు మరి ఆ ఓడిపోయే రంగులు కనుక రెండో జాములో చూసినట్లయితే నల్లకట్టు అబ్రాసు సీతువ శుద్ధకాకి నల్లబొట్టల సీతువా కాకి నిమ్మల పింగల అదేవిధంగా నల్లకెక్కెర ఫ్రెండ్స్ ఇవి సమయంలో ఓడిపోయే అవకాశం ఉన్నటువంటి రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు మరి నెక్స్ట్ టైం కనుక ఒకసారి చూసినట్లయితే పదకొండు గంటల నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు మూడో అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మూడో జామ్ సమయంలో మరిక అన్ని రంగుల మీద విజయ అవకాశాలు రంగు మనం ముసుగుదే బ్లడ్గా పెట్టుకొని విజయం సాధించడానికి అవకాశం ఉన్నటువంటి రంగు వచ్చేసి కాకి నెమలి ఈ కాకి నెమలి రంగుని ఈ సమయంలో మనం ముసుగుదే బ్లాడ్గా పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు ఇక చూపులకి మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగులు ఒకసారి చూసినట్లయితే కోడి నెమలి కోడి కాకి నెమలి అబ్బురాసు నల్లకట్టు అబ్బురాసు శుద్ధ నెమలి శుద్ధ కాకి ఇవి సమయంలో చూపులకి చూపులకి చాలా చక్కగా విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది రంగులు కాబట్టి మనం ఎప్పుడైనా సరే విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న వాటిని లాసింగ్ పర్సంటేజ్ ఉన్నట్టు మేము పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్ విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కలర్ కలర్నిఫికేషన్ చాలా జాగ్రత్తగా చేసుకోండి మరి ఆ ఓడిపోయే రంగులు చూసినట్లయితే రసంగిడేగా ఎర్ర పింగల ఎర్రబొట్ల సీతువ శుద్ధడేగ పండుడేగ అదేవిధంగా కోడి రసంగి అనేటివి ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది రంగులు మరి నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే నాలుగో జామ సమయం వచ్చేసి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఐదు నిమిషాల మధ్య నాలుగో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది మరి ఈ నాలుగో జామ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగు అదేవిధంగా మనం ముసుగుదాగా పెట్టుకొని విజయం సాధించడానికి అవకాశం ఉన్నటువంటి రంగు వచ్చేసి కోడి పింగళ ఈ కోడి పింగళ రంగుని మనం నాలుగో జామ సమయంలో ముసిగుదా పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు మరి ఇక చూపులకు మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగులు ఒకసారి చూసుకున్నట్లయితే మనం నల్లబొట్ల సీతువ సీతువ కోడిపోల కోడికెక్కెర కాకిపోల ఇవి సమయంలో విజయావకాశాలు అనేవి అధికంగా ఉన్నటువంటి రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే విన్నింగ్ పర్సంటేజ్లో ఉన్న వాటిని లాసింగ్ పర్సంటేజ్లో వాటిని మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనం గెలవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మరికి ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకినెమలి ఎర్ర నెమలి ఎర్రబొట్ల సీతువా శుద్ధడేగ శుద్ధ నెమలి రసంగిడేగ నల్లకట్టు అబ్బురాసు నల్లకట్టు రసంగి అనేవి ఓడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు ఫ్రెండ్స్ మరికా ఐదో జాము ఐదో జామ్ కనుక చూసుకున్నట్లయితే ఐదో జామ్ టైమింగ్స్ అదేవిధంగా విన్నింగ్ కలర్స్ లాస్ కలర్స్ కనుక తెలుసుకున్నట్లయితే ఐదో జామ్ నాలుగు గంటల నుంచి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కొనసాగడం జరుగుతుంది అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న వాటిని లాసింగ్ పర్సంటేజ్ నోటి మీద మాత్రమే పెట్టుకోవాలి అదేవిధంగా కలర్ ఐడెంటిఫికేషన్ చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కలర్ ఐడెంటిఫికేషన్లో ఎటువంటి మిస్టేక్ చేసినా ఖచ్చితంగా లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కలర్ రెంటిఫికేషన్ ఒకటికి రెండు సార్లు చూసుకోండి కలర్ రెంటిఫికేషన్ తెలిసిన వారు ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు చూసుకోండి ఒకవేళ ఎవరైనా తెలియని వారు ఉంటే నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వట ఇవ్వడం జరుగుతుంది పార్ట్ వన్ పార్ట్ టూగా మనమైతే వీడియోస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే తెలియని ఉన్నట్లయితే ఆ వీడియోస్ చూసి ఎంతకంత మీకు అవగాహన ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఆ వీడియోస్ అనేవి మీకు ఉపయోగపడతాయి అదేవిధంగా మీరు ఆ వీడియోస్ని చూసి కూడా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు కలర్ ఐడెంటిఫికేషన్ తెలిసిన వారైతే ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు చూసుకున్న తర్వాతే మీరైతే దెబ్బలాడ పెట్టుకోండి మరిక ఈ ఐదోజామ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలను రంగు ముసుగు దెబ్బలాడగా పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి నలుపుడేగా లేదా కాకిడేగ రంగుని మనం ఈ సమయంలో ముసుగుదెడాగా పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు మరిక చూపులకు మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగు ఒకసారి చూసినట్లయితే శుద్ధ కాకి పండుడేగ చింతపండు నల్లబొట్ల నల్లబొట్టల సీతువ కాకిడేగ నల్లకట్టు రసంగి పసిమగల కాకి ఈవి సమయంలో విన్నింగ్ పర్సెంటేజ్ అనేది చాలా అధికంగా ఉన్నటువంటి రంగులు ఈ విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న రంగులు మాత్రమే మనం లాసింగ్ పర్సెంటేజ్ ఉన్న రంగులు పెట్టుకోవాల్సి ఉంటుంది మరి లాసింగ్ పర్సెంటేజ్ రంగులు చూసినట్లయితే కోడి నెమలి తెల్ల నెమలి కోడి అబ్రాసు నెమలిపర్ల శుద్ధ నెమలి ఇవి సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులుగా మనైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నేను పదే పదే చెప్తున్నాను మీరు మాత్రం విన్నింగ్ పర్సంటేజ్ ఉన్న వాటిని లాసింగ్ పర్సంటేజ్ రంగులు మాత్రమే పెట్టుకోండి ఎదుటి కోడ్ ఏ కలర్ కిందకు వస్తుంది మన కూడా ఏ కలర్ కిందకు వస్తుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండవలసిన అతి ప్రధానమైన అంశం కాబట్టి మీరు కలర్ ఐడెంటిఫికేషన్ చాలా జాగ్రత్తగా చేసుకోండి అదేవిధంగా ఆ కోడ్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మన వీడియోస్ని ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అన్నకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ జై హింద్